దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. విన్న ఈ వాగ్దానం మనందరి వెనుకలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా తనకిష్టమైన భక్తుడు అబ్రహాముకు ఇస్తున్న వాగ్దానం. అబ్రహాముకు ఈ వాగ్దానం ఇవ్వటానికి కారణం ఏంటంటే, ఆ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ చేస్తూ, ఇది జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. ఏం జరిగిన తర్వాత? ఆ ముందు అధ్యాయంలో మనం చూస్తే తన అన్న కుమారుడు లోతు అబ్రహామును విడిచిపెట్టి సొదొమ గొమార అనే ప్రదేశానికి వెళ్ళిపోయాడు. ఆ ముందు అధ్యాయంలో అయితే సొదొమ గొమారాలో ఇతను కొంచెం ఆస్తిపరుడు కాబట్టి ఆ ప్రాంతానికి ఈయన్ని ఒక పెద్దగా నియమించుకున్నారు. కొంచెం పెత్తందారితనం చేస్తూ ఉన్నాడు, అందరు గౌరవిస్తూ ఉన్నారు, అయితే ఆ దేశానికి రాజు కూడా ఉన్నాడు. ఈ గౌరవ మర్యాదలు పొందుకుంటూ చక్కగా పేరు ప్రఖ్యాత కలిగిన వాడు. ఇక కొంచెం అలా లోకంలో కలిసిపోయాడు. ఈ పరిస్థితుల్లో జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఆ పట్టణం మీదకి ఆ ప్రక్కనున్న దేశస్థులు వచ్చి ఆ సొదొమ గొమొర్ర పట్టణం మీద పడి మొత్తం చితక్కొట్టేసి వీరందరినీ బందీలుగా పట్టుకొని వీరి పిల్లలను, వీరి భార్యలను మొత్తాన్ని ఆ సొదొమ గొమొర్ర ప్రాంతపు ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు బందీలుగా. వారిని మాత్రమే కాదు, వారి ఆస్తులు మొత్తం దోచుకొని, వారికి కలిగిన సమస్తాన్ని దోచుకొని అన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. ఈ సంగతి అబ్రహాముకి తెలిసింది. అబ్రహామా, మీ బంధువు లోతు ఉన్న ఆ సొదొమ గొమొర్ర ప్రాంతం మొత్తాన్ని పక్క దేశస్తులు వచ్చి ఇలా చేశారు అనేటప్పటికీ, అప్పుడు అబ్రహాం తన దగ్గర ఉంటూ తన దగ్గరే మొత్తం సంపాదించుకొని తనను విడిచి వెళ్ళిపోయిన లోతుకు కష్టం వచ్చిందంటే మంచి స్వభావం. తన శత్రువుకైనా కష్టం వస్తే మేలు చేసే మంచి స్వభావం కలిగిన వాడు అబ్రహాం. వెంటనే అబ్రహాం రెస్పాండ్ అయ్యి తన దగ్గర పుట్టి అలవర్చబడిన 318 మంది ఉన్నారు, మంచి యోధులు, వాళ్ళని తీసుకున్నాడు. గుర్రాలు ఎక్కాడు, కత్తులు దూశాడు, బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి వారు ఎక్కడోళ్ళు ఆ ప్రాంతం మీదకి వెళ్ళిపోయాడు. దొరికిన వాళ్ళు దొరికిన ఊచకోత కోసేసి వాళ్ళందరి మీద గొప్ప విజయం ప్రకటించి, ఇక విజయం పొందిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరినీ మరి సురక్షితంగా తీసుకుని వచ్చేశారు సొదొమ గొమొర్రకి. రాజుని, రాజుతో పాటు ఆ దేశ ప్రజలందరినీ సురక్షితంగా తీసుకుని వచ్చాడు సొదొమ గొమొర్ర. అంత మాత్రమే కాదు, వారు ఏమేమైతే ఈ పట్టణంలో దోచుకుని వెళ్ళారో, దోచుకుని వెళ్ళిపోయిన వాటన్నిటినీ, అవి మాత్రమే కాదు, ఆ దేశస్థులు ఎవరంటే శత్రు దేశస్థులు, వారు సంపాదించిన ఆ దోపుడు సొమ్మంతటిని కూడా మొత్తం తీసుకుని వచ్చి గొప్ప రాశిగా పోసి, తీసుకోండి ఇదిగో ఈ మొత్తం ఎవరిదేంటో తీసుకోండి, అందరూ సురక్షితంగా ఎవరి గృహాలకు వారు వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అంటుంటే, అప్పుడు వెంటనే సొదొమ రాజు అంటాడు, అయ్యా మమ్మల్ని అందరినీ సురక్షితంగా తీసుకొచ్చారు, మాకు చాలయ్యా, మేము సంపాదించుకుంటాం, ఇక ఇవేం మాకొద్దు, వీటన్నిటినీ మేమందరం చెప్తున్నాం తీసుకుని వెళ్ళిపో, ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోవటానికి నీకు మేము అధికారం ఇస్తున్నాం, దయచేసి ఇది మీకే సొత్తు అంటూ సొదొమ రాజు అతనితో ఎప్పుడైతే అన్నాడో, వెంటనే ఆయన అన్న మాట ఏంటంటే, నేనే అబ్రహామును ధనవంతుణ్ణి చేశాను అని ఎప్పటికీ నువ్వు చెప్పుకోకుండా ఉండాలి, నా దేవుడే నన్ను గొప్పవాడిని చేశాడని చెప్పుకుంటానికి ఉండాలి, కనుక ఇందులో ఒక నూలు పోగైనా నాకొద్దు, ఒక చెప్పున వారుకు అయ్యే ఖర్చు అయినా నాకొద్దు, నన్ను దీవించే సృష్టికర్త నాకున్నాడు, ఆయన నన్ను దీవిస్తాడు అంటూ ఆయన చెయ్యెత్తి ప్రమాణం చేసి ఈ మొత్తం అతనికి అప్పగించేసి వెళ్ళిపోయాడండి. ఎప్పుడైతే అన్నీ అప్పగించి వెళ్ళిపోయాడో, ఈ రెండు స్వభావాలు చూచాడు అబ్రహాములో. ఈ రెండు స్వభావాలు చూచి ఇప్పుడు అబ్రహామును అంటున్నాడు, అబ్రహామా భయపడొద్దయ్యా, నేను కేడంగా ఉన్నాను, నీ బహుమానం అత్యధికం అవ్వబోతుందయ్యా, ఇప్పటి వరకు నీకున్నది కొంచెమే కానీ అత్యధికంగా నువ్వు పొందబోతున్నావు ఇక నుండి, భయపడొద్దు, నేనున్నా నీకు కేడంగా, నేనున్నా నీకు ధైర్యంగా, భయపడొద్దు, నేను చూసుకుంటాను, నేను అత్యధికంగా నేను హెచ్చిస్తాను అంటున్నాడు. ఈ రెండు మీకు ఒక్కసారి మరొకసారి గుర్తు చేస్తాను, శత్రువైనా సరే, బాధ పెట్టి వెళ్ళిపోయినాడైనా సరే,
కష్టంలో ఉన్నాడని తెలుసుకునేటప్పటికి తన వంతుగా వెళ్ళి ఆ బాధ నుండి బయట పెట్టడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. ఇది చేసిన మొదటి మంచి పని. రెండవ మంచి పని, తనకి ఎంతో కొల్లసొమ్ము రాజు స్వయాన తీసుకొని వెళ్ళు అంటున్నా సరే నన్ను దీవించే దేవుడు ఉన్నాడు, ఇందులో నాకు రూపాయి కూడా అక్కర్లేదు అంటూ వాటన్నిటిని విడిచిపెట్టొచ్చాడు. వీటన్నిటిని చూచిన దేవుడు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రెండు విషయాల్లో మనం ఎక్కడున్నాం? మన దేవుడు ఈ వాగ్దానం మనతో మాట్లాడుతున్నాడు. మనం ఈ జాగ్రత్త తీసుకొని ఈ వాగ్దానం మనం సొంతం చేసుకుందామా? అబ్రహాంతో అన్నాడు, అబ్రహాం భయపడొద్దయ్యా, దేనికి భయపడద్దు, ఎవరికి భయపడద్దు, ఏ పరిస్థితి భయపడద్దు, నేనున్నాను, నేను నీకు కేడంగా, నీకు ఒక ధన్నుగా, ఒక బలంగా, నీకు కండగా నేనున్నాను, నిన్ను అత్యధికంగా నేను హెచ్చిస్తాను, నీకు నీ బహుమానం అత్యధికమైద్ది అంటూ అబ్రహామును దేవుడు ఆ రోజు బ్లెస్ చేశాడు. ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి వెనుకలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి వారికి కేడముగా, వారికి ఒక అండగా మీరుండి అయ్యా, వారి బహుమానం వారి జీవితంలో అత్యధికమగునట్లు నూతన కార్యాలు ప్రతి జీవితంలో మీరు జరిగించి మహిమ పొందండి. మా ప్రార్థనలు విన్నందుకు, నీ బిడ్డలను మీరు దీవిస్తున్నందులకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.